అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలో హైటెన్షన్ నెలకొంది. ఇసుక అక్రమ రవాణాపై టీడీపీ ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసిన రాకపోకలు నిలిపివేశారు. పెన్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో నేడు పెద్దపప్పూరు పిఎస్ ఎదుట టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. రైట్, అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అక్రమ ఇసుక రవాణా గురించి గతంలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా అక్కడ కొంచెం గలాట జరిగింది. ఆ పాదయాత్రలో తాపత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి గెద్దిరెడ్డి పెద్దారెడ్డి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారంటూ కూడా పెద్ద ఆరోపణలు చేశాడు నారా లోకేష్. దాన్ని పరిశీలించేందుకు మరొకసారి వస్తారంటూ చేసే ప్రభాకర్ రెడ్డి గతంలో ప్రకటించారు. దానికి అనుగుణంగా ఈ రోజు ఏర్పాటు చేసుకుంటున్నప్పటికీ పోలీసులు వెంటనే గుర్తించి ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ బయట కానివ్వకుండా అతనితో పాటు టీడీపీ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి చాగుల మండలంలోకి ఎవరు కూడా గ్రామంలోకి వెళ్ళక కూడా సరిహద్దు వద్ద బారికేడ్ ఏర్పాటు చేసి ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు మమత. థ్యాంక్ యూ యోగానంద్.